2007లో అధ్యక్ష ఈ పథకాన్ని ఆ దివంగత నేత తీసుకొచ్చారు అధ్యక్ష మరి అధ్యక్ష ఈ పథకం తీసుకొచ్చినటువంటి ఒక డెకేడ్ కి అధ్యక్ష అంటే అధ్యక్ష 10 సంవత్సరాల తర్వాత అధ్యక్ష ఇది ఆ రోజు ఆ నాటి ఆ ఆరోగ్యశ్రీ పథకము ఈ ఆయుష్మాన్ భారత్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది అధ్యక్ష ఒక డెకేడ్ తర్వాత అంటే 2018వ సంవత్సరంలో అధ్యక్ష కేంద్రం ఇన్స్పైర్ అయ్యి అధ్యక్ష దేశవ్యాప్తంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దీని ఆయుష్మాన్ భారత్ యోజన అనే పేరుతో మరి ఆరోగ్యశ్రీని ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చినటువంటి పథకము ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అధ్యక్ష అధ్యక్ష ఈ పథకం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష అధ్యక్ష సభ్యులు ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్తూ ఉంటే ఈ విధంగా అలర్ చేయటము అంటే ఎంత ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు అధ్యక్ష ఎందుకు అంటున్నానంటే అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి అధ్యక్ష పూర్తిగా చంద్రబాబు నాయుడు హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు అధ్యక్ష ఎందుకు అంటున్నానంటే అధ్యక్ష ఆ దివంగత నేత ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అధ్యక్ష 942 పథకాలని ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ హయాంలో అధ్యక్ష వీళ్ళు అనారోగ్యశ్రీగా ఆరోగ్యశ్రీని ఎందుకు మార్చారంటున్నాను అధ్యక్ష 117 ప్రొసీజర్లు మాత్రమే కళ్ళకు కనిపించాయి అధ్యక్ష అది కూడా అధ్యక్ష అరా కొరగా అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష వైఎస్ఆర్ గారు 942 పథకాలు ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీలో తెస్తే ఒక 117 అధ్యక్ష 1059 అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చే ముందు 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ అధ్యక్ష మళ్ళా మన జగనన్న ప్రభుత్వంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 2446 ప్రొసీజర్స్ కి పెంచారు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష అక్కడి నుంచి మళ్ళా తీసుకుంటే అధ్యక్ష ఈ రోజు జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 3255 ప్రొసీజర్స్ కి పెంచింది అధ్యక్ష అంటే అధ్యక్ష ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష 3138 ప్రొసీజర్స్ తండ్రి బాటలో తనయుడిగా ఈ రోజు జగనన్న ఈ రాష్ట్రంలో 3138 ప్రొసీజర్స్ తీసుకొస్తే అధ్యక్ష 100 చిల్లర అధ్యక్ష వీళ్ళకి కనిపించినాయి 100 చిల్లర వీళ్ళకి కనపడ్డాయి అధ్యక్ష అంటే ఆలోచించండి అధ్యక్ష 3138 ప్రొసీజర్స్ ఎక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి 100 ప్రొసీజర్స్ అరా కొర అమలు ఎక్కడ అధ్యక్ష దీన్ని బట్టి ఆలోచించుకొని అసలు అల్లరి చేయాలా ఆరోగ్యశ్రీ గురించి తెలుసుకొని వెళ్ళి అయ్యా మేము ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయామని ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష అలాగే అధ్యక్ష సభ్యులు అడిగిన వివరాలు 2019 నుంచి 20 వరకు అధ్యక్ష ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి అధ్యక్ష 556.91 కోట్ల ఇచ్చారు అధ్యక్ష అలాగే ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2021 అధ్యక్ష 261.23 క్రోర్స్ అధ్యక్ష ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 అధ్యక్ష 335.04 క్రోర్స్ అధ్యక్ష అలాగే అధ్యక్ష ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 అధ్యక్ష 361.57 క్రోర్స్ అధ్యక్ష టోటల్ అధ్యక్ష ఈ 4 ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్స్ కి సంబంధించి ఫ్రమ్ 2019-23 అధ్యక్ష 1514.75 క్రోర్స్ అధ్యక్ష అధ్యక్ష క్వశ్చన్ బి కి సమాధానం అధ్యక్ష ఆరోగ్యశ్రీలో ఈ మన ఆయుష్మాన్ భారత్ లో ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయని అడుగుతున్నారు అధ్యక్ష 1949 ప్రొసీజర్స్ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పటికీ వీళ్లకు ఈ ఆయుష్మాన్ భారత్ తరఫున ఎలిజిబుల్ ఫ్యామిలీస్ అన్ని కూడా 55,30,825 లాక్స్ అధ్యక్ష మొత్తం మీద 55 లక్షల ఈ చిల్లర ఏదైతే ఉందో ఇవన్నీ ఫ్యామిలీస్ కూడా ఈ అకార్డింగ్ టు ఎస్సీసీసీ సర్వే 2011 ద్వారా మనము వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతా ఉన్నారు అధ్యక్ష డాక్టర్ గౌలశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు వీరాంజనేయ స్వామి గారు డాక్టర్ గారు డోల బాల వీరాంజనేయ స్వామి గారు అనగాన సత్యప్రసాద్ గారు మంచన రామరాజు గారు మంచన రామరాజు గారు రైట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ క్వశ్చన్ అవర్ ఆర్ నాట్ వాయిదా తీర్మానం చూశానో నేను ఎప్పుడు డెసిషన్ ఇస్తాను దాని ప్రకారం యాక్ట్ చేయండి రైట్ మంచిది రైట్ నౌ ది క్వశ్చన్ నంబర్ ప్లీజ్ క్వశ్చన్ నంబర్ 1891
జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు సర్వశ్రీ జక్కంపూడి రాజా మల్లాది విష్ణు మహమ్మద్ ముస్తఫా షేక్ కైలే అనిల్ కుమార్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్లీజ్ డోంట్ టచ్ ది రెడ్ లైన్ డోంట్ ముచ్చయ్య చౌదరి గారు చిన్నరాజప్ప అచ్చెన్నాయుడు గద్దె రామ్మోహన్ రావు బెందాలం అశోక్ ఏలూరు సాంబశివరావు చెప్పింది వినండి ప్లీజ్ దేస్ అందుకే ఐఎమ్ నో 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 ఎస్ ఆల్ ఆఫ్ యూ సస్పెండెడ్ ఫ్రమ్ దిస్ హౌస్ ఎస్ వెల్లోకొచ్చారు మీరు డోంట్ ఎంటర్ ఇన్ టు ది వెల్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ ఎస్ రాజా జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు రైట్ చెప్పండి కూర్చోనా జక్కంపూడి రాజా ప్లీజ్ మీరు అధ్యక్ష అరవండి శ్రీ కిరా పచ్చెన్నాయుడు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప శ్రీ బతుకమ్మ చెట్టి గారు వెంకటరావు రెడ్డి శ్రీ గద్దె రామ్మోహన్ ప్లీజ్ యూ పీపుల్ మస్ట్ ఒబే ది రూలింగ్ ఆఫ్ ది స్పీకర్ ప్లీజ్ శ్రీ గద్దె రామ్మోహన్ రావు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు శ్రీ గట్టిపాటి రవికుమార్ శ్రీ ఏలూరు సాంబశివరావు శ్రీ డా శ్రీ వీరభావేంద్ర స్వామి ఎస్ దేని పనికొస్తుంది చౌదరి గారు చల్ 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 మీకేమి పడుకోవు పదండి సార్ పదండి 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 ప్లీజ్ ప్లీజ్ నో నీడ్ మొన్న మీ రూలింగ్ మీరు చదవలేదేమో నో నీడ్ మంత్రి శ్రీ మంత్రి రామరాజు ప్లీజ్ పార్సల్స్ తీసుకొని వెళ్ళండి బయట రూలింగ్ మీరు చదివితే కదా మీరు రూలింగ్ చదివితే కదా తెలియడానికి చల్ వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ కుట్టౌట్ ప్లీజ్ గౌరవంగా సభను విడిచిపెట్టండి ప్లీజ్ suspended the following members from the session of the house for today, the 24th March 2023. Right.